హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రామ్ ఎడిట్స్. నేను మీ రామ్. ఫ్రెండ్స్, ఈరోజు సూపర్ వాట్సాప్ టెంప్లెట్ వీడియో ఎడిటింగ్తో మీ ముందుకైతే వచ్చేసా ఫ్రెండ్స్. ముందైతే డెమో చూడండి. మన జీవితంలోకి ఎంతమంది అమ్మాయిలు వచ్చేళ్ళినా మనం ఫస్ట్ ప్రేమించిన అమ్మాయిని ఎప్పటికీ మర్చిపోలేం. డెమో అయితే చూసారు కదా ఫ్రెండ్స్, సూపర్ కదా. మీకు కూడా మీ లైఫ్లో ఇలాంటి ఇన్సిడెంట్స్ అయితే జరిగే ఉంటుంది ఫ్రెండ్స్. కాపీరైట్ ఇష్యూ వల్ల నేను ఫుల్ సాంగ్ అయితే ప్లే చేయలేకపోతున్నాను ఫ్రెండ్స్. దీన్ని ఫుల్ సాంగ్ పెట్టి నా ఇన్స్టాలో అయితే అప్లోడ్ చేసా, అక్కడికి ఒకసారి చెక్ చేయండి. ఈ వీడియో మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ విధంగా మీ పిక్ పెట్టుకుని ఈ విధంగా అయితే ఎడిట్ అయితే చేసుకోవచ్చు. దీనికి కావాల్సిన టెంప్లెట్ నేను డిస్క్రిప్షన్లో లింక్ ద్వారా ప్రొవైడ్ చేశాను ఫ్రెండ్స్. అక్కడికి వెళ్ళి దాన్ని డౌన్లోడ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ మీద ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మీకు కూడా ఎలాంటి ఇన్సిడెంట్ జరుగుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇప్పుడు వీడియో ప్రాసెస్ అనేది చూద్దాం ఫ్రెండ్స్. రేషియో వచ్చేసి 9:16 ఫ్రెండ్స్. మీడియా ఓపెన్ చేసి ముందుగా బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళి బ్లాక్ బ్యాక్గ్రౌండ్ అనేది తీసుకోండి. తీసుకున్న తర్వాత మళ్ళీ మీడియాని ఓపెన్ చేయండి. మీరు ఏ ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకున్నారో ఆ ఫోటోని అయితే అప్లై చేయండి ఫ్రెండ్స్. మీరు ఓకే, నేను తీసుకున్నా. తీసుకున్న తర్వాత దాని మీద ఫోటో మీద ట్యాప్ ఇచ్చేసి ఫోటోని కరెక్ట్గా రేషియోకి తగ్గట్టుగా జూమ్ చేయండి ఫ్రెండ్స్. జూమ్ చేశాక ఈక్వల్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత రైట్ మీద ట్యాప్ ఇచ్చేయండి. ఫోటో మీద ట్యాప్ ఇచ్చి కింద వింటేజ్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఆ వింటేజ్ అనేది ఎనేబుల్ చేసి రైట్ మీద టిక్ ఇవ్వండి. తర్వాత ఫోటోని అనేది డ్రాగ్ అయితే చేయండి ఫ్రెండ్స్. డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేశాక ఫ్రంట్కి రండి ఫ్రెండ్స్. ఫ్రంట్కి వచ్చేసాక లేయర్స్ ఓపెన్ చేసి మీడియాపై క్లిక్ చేసి నేను ఇచ్చిన టెంప్లెట్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, దాన్ని డౌన్లోడ్ చేసుకుని పెట్టుకోండి. ముందుగానే దాన్ని అయితే అప్లై చేసి స్క్రీన్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, చేసిన తర్వాత బ్లెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళి టెంప్లెట్ మీద క్లిక్ చేస్తే బ్లెండింగ్ ఆప్షన్ వస్తుంది ఫ్రెండ్స్. క్రిందకి వెళ్తే బ్లెండింగ్ మీద క్లిక్ చేసి స్క్రీన్ చేసి రైట్ మీద ట్యాప్ ఇవ్వండి. ఓకే, ట్యాప్ ఇచ్చారు కదా ఫ్రెండ్స్, చూడండి మనకి ఎడిటింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, కరెక్ట్గా అనేది ఫ్రంట్ కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి. నేమ్ ఎంతవరకు ఉందో అంతవరకు ఈ విధంగా సెట్ అయిన తర్వాత ఇంకా ఫ్రెండ్స్ చూసుకోండి. లాస్ట్కి వచ్చేసి మనకి ఫోటో కనుక ఎక్స్ట్రా ఉంటే దాన్ని అయితే కత్తెర సింబల్ మీద ట్యాప్ సెకండ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే అది పోతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా ఎడిట్ చేసుకుని మీరు మీ వాట్సాప్ స్టేటస్లో, ఇన్స్టాగ్రామ్లో కానీ, ఫేస్బుక్లో కానీ అప్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.